జమ్మికుంటలో జరిగిన భూ కబ్జాలు, అక్రమ భూముల ఆక్రమణలపై విచారణ చేపట్టాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు మంత్రి పొన్నం ఆదేశాలు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు కాంగ్రెస్ కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య. దీనిపై డీజీపీకి లేఖ రాశారని స్పష్టం చేశారు. జమ్మికుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలు, పనులు చేయకుండా బిల్లుల చెల్లింపు, ముందస్తుగా బిల్లులు తీసుకోవడంపై మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. జమ్మికుంటలో అన్యాక్రాంతమైన భూములను పేదలకు పంచాలని విన్నవించగా మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి హుస్నాబాద్కు పోవడం జరిగింది. మీ అందరం కూడా మరి ఈ యొక్క మున్సిపల్ పరిధిలో మరి అభివృద్ధి కావాలని చెప్పి పోవడం జరిగింది. మా ప్రణబాబు గారు మేమందరం కోరితే తప్పకుండా గౌరవ మంత్రివర్యులు మరి ఎక్కడెక్కడ మీకైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాడల వారిగా, అలాగే మీ మున్సిపల్ పరిధిలో కూడా ఇంపార్టెంట్ వర్క్స్ అయితే ఏమేమి ఉంటాయో, మొత్తం మున్సిపాలిటీకి సంబంధించిన వర్క్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ మీరు మరి పరిశీలన చేసి మరి అవన్నీ కూడా నాకు లిస్ట్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా మరి జమ్మికుంట మున్సిపాలిటీకి అభివృద్ధి కొరకు మరి నిధులు ఇస్తా అని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ భూములు ఏవైతే ఉంటాయో మరి అన్యాక్రాంతం అవుతున్నాయి, గతంలో కూడా మరి పేపర్లలో కూడా రావడం జరిగింది. మరి అలాంటి భూములు కూడా పేద ప్రజలకు, ఎవరైతే మున్సిపల్ పరిధిలో ఉన్న పేద ప్రజానీకం ఉన్నారో, చాలామంది కూలినాలు చేసుకుంటారు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, హోటల్ పని చేసుకుంటారు కావచ్చు, ఇంకా ఇతర ఇతర పనులలో చేసుకున్న వాళ్ళు కూడా ఇల్లు లేక జాగ లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో మరి గౌరవ మంత్రి గారికి మేము విన్నవించుకున్నాం. మరి ప్రజలకు, పేద ప్రజానీకానికి చెందవలసిన ఎలా భూములు అయితే ప్రభుత్వం అయితే ఉన్నాయో తప్పకుండా మరి వాళ్ళకే చెందాలని గౌరవ మంత్రి గారు మరి ప్రణబాబు గారు